పని లేకుండా ఈరోజు బయటకు వచ్చి కుటుంబాన్ని పోషించే పరిస్థితి లేని సందర్భంలో వాళ్ళు సెల్ఫీలు తీసుకొని సెల్ఫీ వీడియోలు తీసుకొని మేము చనిపోతున్నాం మీ కారణంగా అని చెప్తే, ఆ చావును కూడా అపహేళన చేస్తున్న ఈ మంత్రుల్ని, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారి గురించి మాట్లాడాలంటేనే కొంచెం అసహ్యం వేస్తుంది. ఎందుకంటే ఒక కార్మికుడు ఆత్మహత్య అది ఆత్మహత్యలే కాదు, దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్న పెద్ద మనుషులు చావుతో కూడా రాజకీయాలు చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నాం. అంటే వాళ్ళ చావుని కూడా కనీసం చనిపోయిన తర్వాత వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సింది పోయి ఆ చావుని కూడా అపహేళనగా మాట్లాడడం అన్నది, ఇసుక ఇవ్వండిరా బాబు అంటే ఇసుక ఇవ్వలేకపోయి మాకు వరదలు వచ్చినాయి అని కుంటు సాకులు చెప్పుకుంటున్న మనుషులు ఈరోజు ఇసుక వారోత్సవాలు చేస్తామని కేబినెట్ లో కూడా వీళ్ళు మాట్లాడుకోవడం, దానికి ముఖ్యమంత్రి కూడా అంగీకరించడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇసుక వారోత్సవాలు కాదండి ఇప్పుడు కావలసినవి. ఇసుకని ఇవ్వండిరా బాబు అని చెప్పి చెప్తున్నప్పుడు ఇసుక వారోత్సవాలు మీరు వేరే పేరు పెట్టుకుంటే ఇవి ఇసుక వారోత్సవాలు కాకుండా ఇసుక దోపిడీ వారోత్సవాల్లో ఈరోజు వీళ్ళు చేసుకుంటున్నారు. ఏదైనా అడిగితే మాకు వరదలు వచ్చినాయి కాబట్టి, మరి వరదలు వచ్చిన మహారాష్ట్రలో వరదలు వచ్చినాయి, పక్క రాష్ట్రాల్లో వరదలు వచ్చినాయి, అక్కడెక్కడా లేని ఇసుకలో తాలూకా కొరత మీ ఇక్కడ ఎందుకు జరుగుతుంది? ఇది మరి కృత్రిమ ఇసుక కొరత కాదా? మీరు చూపిస్తుంది కృత్రిమ కొరత కాదా? మీకు ఇంకా చేత కాకపోతే చంద్రబాబు నాయుడు గారి సలహాలు అడిగి తీసుకోండి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కి మళ్ళీ ఇంకొక ఒక్క సూచన అండి, మీరు రంగులు వేసే నిర్మాణ భవనాలకన్నిటికి రంగులు వేస్తున్నారు, ఆ రంగులు వేసేదానికి మీరు పడిన బడ్జెట్ ని కనీసం భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు చొప్పున ఇచ్చిన ఈ ఆత్మహత్యలు అనేవి ఆగేవి. దయచేసి మీ రంగుల మీద ఉన్న ధ్యాస, ఢిల్లీలో వెళ్ళి కాళ్ళు పట్టుకునే వాళ్ళ ముందు ఉన్న ధ్యాస, భవన నిర్మాణ కార్మికులకి కనీసం ఎలా వాళ్ళని ఆదుకోవాలన్న దాని మీద దృష్టి పెడితే నిజంగా మీరు ఈరోజు హీరోలు అవుతారు. దయచేసి ఈ విషయం మీద దృష్టి పెట్టాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ